హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సూర్య బ్రో. మన కార్ రివ్యూ ఇచ్చాను అన్న. ఇది కార్ మోడల్ ఏంటి? బేసిక్ ఎన్ని వేరియంట్లో వచ్చింది? బేసిక్ గా ఇది ఎస్ప్రెస్సో. ఎస్ప్రెస్సో ఇది ఇప్పుడు తీసుకున్నది ఎస్ప్రెస్సో విఎక్స్ఎట్ ప్లస్ టాప్ ఎండ్. టాప్ ఎండ్ దీంట్లో ఉన్నది టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది. సో బేసిక్ గా మనకి దీనికి 2 పవర్ విండోస్, 1000 సిసి కెపాసిటీ, గ్రౌండ్ క్లియరెన్స్, 27 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. సో ఇది దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ దీస్ ఎస్ప్రెస్సో సార్. ఎన్ని కలర్ వేరియంట్లో? బేసిక్ గా మనకి 5 కలర్స్ ఉన్నాయి సార్ దీంట్లో. 5 కలర్స్? 5 కలర్స్ వేరండి. ఏ కలర్స్ లో? వైట్ కలర్ ఉంది సార్ దీంట్లో. వైట్, రెడ్, రెడ్, సిల్వర్, సిల్వర్, గ్రే, గ్రే కలర్. బ్లాక్ అనేది కొద్దిగా డిపెండ్ డిపెండ్ సార్. ఇది కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత వస్తుంది? 180 మిల్లీమీటర్. ఇది టాప్ ఎండ్ కి మొత్తం విఎక్స్ఐకి విఎక్స్ టచ్ తేడా ఏంటన్న దీనికి? ఓన్లీ సార్ టచ్ స్క్రీన్. నార్మల్గా దానికి నార్మల్ డెక్ ప్లేయర్ వస్తుంది. టచ్ ప్లేయర్ వస్తుంది. సరే, టచ్ స్క్రీన్ చూపించు. నార్మల్ దానికైతే నార్మల్ MP3 ప్లేయర్ వస్తుంది దానికైతే. విఎక్స్ఏ ప్లస్కి అయితే వచ్చేసి మనకి LCD డిస్ప్లే, వచ్చేసి ఆటోమేటిక్, మన డిక్కీ స్పేస్ కూడా ఎంత వస్తుందో చూద్దాము. పెట్రోల్ వెర్షన్ ఇదైతే సిఎన్జీను, ఇంకా పెట్రోల్ వెర్షన్ అది. సిఎన్జీ అయితే మైలేజ్ ఎంత ఇస్తుంది? 33 నుంచి 34 వరకు. పెట్రోల్ అయితే మనకి ఇప్పుడు కంపెనీ వచ్చి 22 అంటే మనం వాడకాన్ని బట్టి. పవర్ విండోస్, రెండు పవర్ విండోస్, బ్యాక్ రెండు మాన్యువల్. బ్యాక్ రెండు మాన్యువల్. మాన్యువల్ పవర్ తీసుకో సార్. డోర్ తీసి మాన్యువల్ వీడియో చూపించు. బ్యాక్ వచ్చేసి మాన్యువల్ పవర్ విండోస్ ఇచ్చాడు. నార్మల్గా తిప్పేసి మన కౌంటర్ క్లోజ్ చేసుకుందాకి కార్ కీస్ అయ్యి చేస్తే ఇది కూడా ఆన్ చేస్తే సౌండ్ కూడా బ్లూటూత్ కనెక్ట్. ఇది మనకైతే అడ్జస్ట్మెంట్ సీట్ అవుట్ ఇచ్చాడు. ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఒకటిను, బ్యాక్ పుషింగ్ కూడా ఆప్షన్ అవుట్ ఇచ్చాడు. దీనికి ఫ్రంట్కి అడ్జస్ట్మెంట్ బ్యాక్ పెయిన్ రాకుండా. ఫ్రంట్ వచ్చేసి 4 ACs ఫ్రంట్ కదా, బ్యాక్ సైడ్ ఏం ఏసీలు ఉన్నాయి? బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ రెండు, డాష్ బోర్డ్ మొత్తం 4 ACs ఫ్రంట్ ఇచ్చేసాడు. దీనికి ఫుల్ సపోర్ట్, వెహికల్ గ్రిప్ కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఓకే, క్రూజ్ కంట్రోల్ విఎక్స్ఏ ప్లస్ అయితే ఇక్కడ మనకి మొబైల్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ సార్, వాల్యూమ్ అప్ డౌన్, స్క్రీన్ డిస్ప్లే. ఎన్ని ఇంచెస్ అన్నది డిస్ప్లే? ఇది మనకి 7 ఇంచెస్ సార్. 7 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది మనకి. ఇది యావరేజ్ వచ్చేసి మైలేజ్ ఎంత? 24 మైలేజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. మన వాడకాన్ని బట్టి ఇస్తుంది అదైతే. ఇంకా ఇది వచ్చి మనం తీసుకుంది మాన్యువల్, ఆటోమేటిక్ ప్లస్ మాన్యువల్ అవైలబుల్. అంతే డాష్బోర్డ్ వచ్చారు, డాష్బోర్డ్ వచ్చారు చిన్నది మనకి. మాన్యువల్ బుక్ పెట్టుకోవడానికి, సర్వీసింగ్, చిన్న చిన్న ఐటమ్స్ ఏమంటే పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు సైడ్, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చిన్న అదేమైంది వర్క్స్ అని పెట్టుకోవడానికి. తీసుకెళ్ళి
ఫైనల్లీ మన వెహికల్ అయితే బయటకు డెలివరీ వచ్చింది. దీని అయితే ఫుల్గా మోడిఫికేషన్ చేసి ఇది కార్ని ఎలా అయితే కుర్రలు వాడతారో అలా చేసి నేను చూపిస్తాను. ఈ కార్ డెలివరీ తీసుకున్నాక మనం అయితే చింతరపతి వెళ్ళి కారు పూజ చేయించుకొచ్చేద్దాం. కౌశిక గోత్రం Thank you.
చెప్పండి, సబ్బుటుందా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభిష్ట శిక్షత్వం నూతన యంత్ర వాహన దేవత గత్వేన వాహన దేవత లక్ష్మి నారాయణ పూజాం కరిష్యే లక్ష్మణి ధూమకేతున ఘనాదక్షణరం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్ కొట్ట మర్చిపోకండి.